కోయిల్ ఆళ్వారు తిరుమంజనం టీటీడీ అధికారులు అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. ఆనంద నలిగి మొదలుకుని బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర వస్తువులు నీటితో శుభ్రంగా కడుగుతున్నారు. ఈ సమయంలో స్వామివారి మూల విరాటును వస్త్రంతో పూర్తిగా కప్పుతారు. శుద్ధి అనంతరం నామకొప్పు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతా ప్రోక్షణం చేయనున్నారు. అనంతరం స్వామివారి మూల విరాటుకు కప్పిన వస్త్రం తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్య కార్యక్రమాలు అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించాక భక్తులకు దర్శనానికి అనుమతిస్తారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి మాట్లాడుతూ, ప్రతి ఏడాది 4 సార్లు శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వారు తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఆనవాయితీలో భాగంగా ఉగాదికి ముందు వచ్చే మంగళవారం శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వారు తిరుమంజనం నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో టీటీడీ అధికారులు అర్చకులు పాల్గొని స్వామి ఆలయం శుద్ధి చేస్తారని చెప్పారు. కోయిల్ ఆళ్వారు తిరుమంజనం ప్రతి సంవత్సరానికి 4 సార్లు తిరుమల ఆలయంలో జరుగుతుంది. ఈరోజు ఉగాది పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని చాలా వైభవంగా టీటీడీ ఉద్యోగస్తులు, అధికారులు అందరూ కూడా కోయిల్ ఆళ్వారు తిరుమంజనంలో స్వామివార్లతో కలిసి పాల్గొనటం జరిగింది. ఇందులో మేము పాల్గొనటం చాలా ఆనందదాయకంగాను